అందరికీ శనార్తలు వీకెండ్ తీర్మార్ వార్తలకు వెల్కమ్ వరి నాట్ లేపిస్తున్న సదన్న పంట మంచిగా తె నాలుగు పైసలు మిగిలినట్టు లేకుంటే గంతే అన్నట్టు గిట్లు ఉంటే మా బతుకులు పాపడాలతో పోతదట కరోనా బాబీజీ అప్పుడం ఆది తింటే కరోనా ఖతం కరోనా భూగులే పోతది ఇక దిన్నాక ఏమన్నా చేయొచ్చు రాదా పట్నంలో నాటుకోడికి పెరిగింది డిమాండ్ వైరస్ అంటకుండా చేస్తదట కమాండ్ జోరుగా ఊగుతున్నారు ఉయ్యాలలు ఎనకటి ఆటలు గుర్తు చేస్తున్న గిరిజనులు వొడ్డించేటోళ్ళు తొడిగినరు పీపీ కిట్లు ఆంధ్రాలో పెట్టిరు ఈ పెళ్లి భోజనాలు ఆయతారం కదా అందరిండ్లలా కౌసుండొచ్చియాలా ఇప్పుడంటే కోడి కూర బగ్గా తింటున్నారాయ్ మూడు నెలల కిందట ఎట్లుండెనుల్లా చికెన్ అంటేనే చిచి అని అన్నారు పబ్లిక్ కోడి కూర తింటే కరోనా వస్తదని పుకార్లు పుట్టే వరకు చికెన్ దుకాణాలు చిన్నపోయినాయి ఏహే అంతా ఉత్త ముచ్చట కోడి తింటే పేయిల బలం పెరుగుతుంది అని సర్కార్ ప్రచారం చేసింది పబ్లిక్ లైన్లు కట్టిరు ఊర్లలో చికెన్ గిరాకీలు ఎట్లున్నాయో గానీ పట్నంలో మాత్రం ఘీ కోడికి డిమాండ్ పెరిగింది నాటుకోడి తినాలే కరోనాను గెద్మాలే గిట్ల నడుస్తుంది పట్నంలో ఘీ ఫారం కోడి ఎవరు తింటారు ఊరు కోడే కావాలే అంటున్నారట పట్న పోలు ఎందుకంటే కోళ్ళు వచ్చేసి కొంచెం ఇమ్యూనిటీ సిస్టమ్ కి బాగుంటాయి అని చెప్తే నాటుకోడి కావాలని చెప్పేసి వచ్చేసాను ఇక్కడికి గదన్నట్టు తెల్ల కోడి కంటే ఎర్ర కోడిలో విటమిన్లు పోషకాలు ఎక్కువ ఉంటాయట ఊర్లో మంచిగా తిరుక్కుంటా మేత మేస్తాయి కాబట్టి బలంగా ఉంటది తింటే మన బాడీలో ఎక్కువ తాకత్ పెంచుతుందట డిమాండ్ పెరిగే వరకు రేట్లు కూడా పెంచేసిండ్రు కిలో నాటుకోడి 600 అమ్ముతున్నారట పట్నంలో బూరువీకి సాగు చేసి ఇచ్చినందుకు ఇంకో 20 ఎక్కువ తీసుకుంటుండొచ్చు ఊర్లలో పెరుగుతున్నాయి అయితే ఇట్లా ఇక ఫారంలో పెంచుతున్న నాటుకోళ్ళు అయితే కిలో 350 అమ్ముతున్నారట ఏహే అయితే అయ్యింది రేటు చూస్తామా వైరస్ అంటకుంటే చాలు అనుకుంటున్నారట నాటుకోళ్ళు అమ్మేటోళ్లకు గిరాకీ కూడా మంచిగానే అవుతున్నది కుదిరితే మీరు కూడా పార్ తెచ్చుకొని నాటుకోడి బొంకలు కంకురి మరి టేస్ట్ కు టేస్ట్ తింటే పేకి బలం పొద్దువాయి కైకిలలో ఇంకా రాపాయి ఉన్నాం ఓ లసమక్క ఏది ఇంకా రాపోతురి అత్తారా దగ్గరికి వచ్చిరా రారి రారి మీకోసమే చూస్తాను పొద్దువా రారి జల్లి సదన్న పొలం కాడ ఉన్నావా పొలం కాడ ఎందుకుంటారు నాటేపిద్దామని కైకిల్లోల కోసం చూస్తానా ఇంకా అత్తలేదని ఫోన్ చేసిన అవు పిల్ల నిన్న వాళ్ళు పిలిచిరు నువ్వెందుకు వచ్చినావు అచ్చే ఏం చేస్తావు నువ్వేం చేస్తున్నావు ఆడుండి ఓ పెద్దన అన్నట్టున్నావు ఎలా మన పొలం నాటేపిత్తాన బుజ్జి అగో అత్తారు కైకిల్లోలు ఏం లసమక్క మెల నిమ్మలంగా రావర్తిరి ఇప్పుడు అత్త ఎట్లా ఎయ్యి జల్ జల్ పోరి పోరి అక్క పోరి పోరి జల్ జల్ ఎయ్యి ఇక కొంచెం సేపు కాగానే ఆకలి అయితే అందరి పగటి పువ్వు తింటారు ఇక నాలుగు కాగానే వాళ్ళు అయితే సార్ నువ్వు పోవాలంటారు మరి వాళ్ళకి చెప్పి నువ్వేం చేస్తున్నావు ఓ బుజ్జి నేను రికామ ఏమి లేను నిన్న పార్టీలు వచ్చి ఆ వడ్లని చెక్కిన ఇలా పొద్దుగాలు వచ్చి నారు గుంజిన కనిపిస్తారా నారు పని చేసిన బుజ్జి ఇక నువ్వు చేసినావంటే నేను నమ్మాలి మరి ఈ నారంతా నువ్వు వచ్చి గుంజినావా నేను గుంజపోతే పని చేయలేదంటావు ఇప్పుడు ఇగో ఈ నాటేసినాక అడుగు మందును ఊరియా కలిపి చల్లాలి ఏమన్నా మరి భువన బాబు ఏమన్నా పట్టుకొస్తాడా యూరియా సంచులు దొరకలేవని బయట రైతులు లొల్లి చేస్తుంటే నీకే ఎడికెళ్ళి దొరికింది దొరకని పిల్ల కొనాలే ఇగో ఆఫీసర్ సార్ ఫోన్ చేసిన సారు నాకు ఊరియా బట్టాలను డిఏపి కావాలన్నా ఓ సార్నారా వచ్చి తీసుకోపో అన్నాడు అట్లా పోగానే ఇప్పించు రైతులంతా పెద్ద పెద్ద లైన్లు కడుతున్నారు జరా అల్లకి ఇట్లా ఇప్పిస్తే తలుచుకుంటారు కదా ఎందరికని ఇప్పియాల పిల్ల ఓ అత్త ఉత్తగానే నాటేసుకుంటే పోతారు పాటవాడు రాదు అవు పిల్ల పాటిన్నావు కదా మా ఎల్లవలేక వాడతావు వాళ్ళని నాట్లేని రాదు పాటలు పాడు అని నడిమిట్లో పని చెడగొడతావు పాట పుట్టిందే పనుల నుంచి కాదు బుజ్జి పాట పాడుకుంటే నాట్లేతే పని చేసినట్టే అనిపించేది పెయ్యి అలిసినట్టే అనిపించేది ఎరికేనా నీకు అట్లనైతే ఇంకో పాట పాడమని మరి ఓ చిన్నవా మా బుజ్జి కట్టి ఇంకో పాట పాడు ఆ పిల్లనే రమ్మాను వచ్చి నాటేసుకుంటా పాట పాడు ఓ పిల్ల వీళ్ళు రమ్మంటారు అత్తవా
నేను వచ్చేం చేయాలి దా రాదమ్మా నాటేసుని నేర్చుకుందువు దాపుజీ ఇప్పుడు అత్తే నువ్వు నాటేసుని నేర్చుకోవచ్చు పాటలు కూడా నేర్చుకోవచ్చు ఏహే నా హెరసది నాట్లేనికి అయినా బుర్దల నేనేడ దిగుతా అది బుర్దే కానీ ఆ బుర్దలు దిగుతనే మా బతుకులు జాగుతాయి నువ్వు రాబుజీ మునుంబట్టి నాటేతు నాటేతే పేయికి ఎంతో మంచిది నాట్లేస్తే పంట వస్తది కానీ పేయికి మంచిదేంది ఇయో గిట్లా అంగి నాటేతే పేయికి ఎక్సర్సైజ్ అవుతది ఏ రోగాలు రావు ఇయో ఇల్లు పొద్దంత వంగి నాట్లేస్తేనే ఉంటారు బుజ్జీ అమ్మో నాతో నేడేతది నాకు ఏయరదు నేను రాను నీకంటే పైసలు పెద్దోళ్ళు ఇస్తారు బుజ్జీ ఇయో మాకు కూలినాలు చేసుకుంటేనే కడతది ఇప్పుడు నాట్ల కాలం ఇయ నాట్లేసినట్టు ఉంటది పేయికి ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటది నాకొద్దు కూలి నా పరి నన్ను చేసుకో నువ్వు తినే తిండి ఉత్తగనే అత్తందా దుకాణాలకు పోయి ఓ బియ్యం సంచి కొనుక్కొచ్చుకుంటే అయిపోయి నీ గంటే ఎరక ఈ కష్టం నీకు ఏమేరక రైతులు ఎంతగానో తిప్పలు పడుతురో తెలువదా ఏంది మాకు పిండి బత్తాలు తెచ్చి మందు జల్లి నడుమ కలుపులు తీపిచ్చి పొట్టకచ్చి వడ్లైనాక దాన్ని కోసి కుప్పేసి బంతి కొట్టి రాసి పోతాం పంట మంచిగా నాలుగు పైసలు మిగిలినట్టు లేకుంటే గంతే అన్నట్టు ఇట్లుంటే మా బతుకులు మరి గాసు ఉన్నప్పుడు ఇది వదిలేసి ఏదో ఒకటి చేసుకొని బతకొచ్చు కదా రైతులం కదా నష్టం వచ్చినా లాభం వచ్చినా ఇగో ఈ భూమిని నమ్ముకొని బతుకుతాం అందరు అట్లా అనుకుంటే కడుపులకు భూమి ఎట్లా వస్తుంది బుజ్జి తెలంగాణ రైతులు ధనిక రైతులు ఇంట్లో ఉంటే కదా పిల్ల తల్లు లేండి పొట్టతో నున్నోళ్ళు కూడా వస్తారు వాళ్ళు అంత కష్టపడతారు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు బుజ్జి అవునవును పట్న పొలతో అంత కష్టం ఏడవుతుంది సరే సరే నువ్వు మంచిగా నాట్లేపి ఆనలు గిట్లా మంచిగా పడుతున్నాయి పంట గిట్లా మంచిగా పండుతుంది మంచిగానే పండుతాయి మనకు బాగా ఉన్నది కదా ఈసారి సాంబ మైసూరు పెట్టిన ఇక పంట వచ్చినా కానీ నీకు బియ్యం పంపుతా కానీ ఎయిర్ ఎయిరి ఎండాకాలం వచ్చిందంటే ఊర్లలో చెట్ల కింద ఉయ్యాల కట్టి ఊగేది పొద్దంతా ఆడనే ఉండేది పోరగాళ్ళు ఉయ్యాల ఊగేటందుకు నేనంటే నేనని పోటీ పడేది మంచిగా చల్లటి గాలి రువ్వడిగా ఉయ్యాలగుతుంటే ఏమన్నా అనిపిస్తుందా కానీ ఇప్పుడు ఎడగానే వస్తున్నాయి ఉల్లా మొత్తం ఫోన్లలో గేములే ఆడుతున్నారు అని అంటున్నారు కదా కానీ ఇంకా పాతకాల పాటలు పద్ధతులు సాంప్రదాయాలు బరాబర్ వాటిస్తారు వీళ్ళు జోరున్నది పోండి ఉయ్యాలొకడు ఒకటే ఉయ్యాల మీద ఇద్దరు ముగ్గురు ఊగుతున్నారు ఆదిలాబాద్ జిల్లా గిరిజనులు ప్రతేడు శ్రావణ మాసంలో నాగుల పంచమి నాడు చేసుకునే ఉయ్యాలాట పండుగ ఇది కూతుళ్ళు అల్లుళ్ళు మన్మల్లు మన్మరాళ్ళు అందరి ఇంటికి వస్తారు ఈ టైంలా మొదలు నాకన్నకు పూజలు చేసినాక ఊర్లో ఇట్లా పెద్ద పెద్ద ఉయ్యాలలు కట్టుకొని పసుపు కుంకుమలతో పొదిచ్చి ఊగుతారు చెట్లకు కాకుండా ఇట్లా కట్టెలతో కట్టే ఉయ్యాల కోసం ఒక్కరోజు ముందే అడవిలో పోయి కట్టెలు తీసుకొస్తారట పెద్ద పెద్ద తాళ్లతోటి ఇట్లా ఉయ్యాలలు కట్టి చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని తేడా లేకుండా అందరూ సంబురంగా ఉయ్యాలగుతారు అటెనక అక్కలంతా పాటలు పాడుకుంటా ఆటలాడతారు సంతానం లేనోళ్ళు ఇయ్యాల గట్టి ఊగితే పిల్లలైతారు అడవిలో ఊగితే మంచి భర్త దొరుకుతుందని ఇలా నమ్మిక ఏండ్ల సందొస్తున్న ఆచారం అట మునుపు నెల రోజులు చేసేది ఉయ్యాల పండుగ ఇప్పుడు కరోనా టైం కాబట్టి 15 రోజులే చేస్తున్నారట ఇంట్లోకెళ్ళి బయటికి రానన్నది ఆయతారం నాడు కూరనారా ఏమన్నా తెచ్చుకుందో లేకుంటే ఉపాసమే ఉందో రాదా నేను ఇంట్లో లేనమ్మా బయటనే ఉన్నా రాజస్థాన్ పోతున్నా బస్సు ఆడెక్కాలే ఇగో టికెట్ ఎంత ఉంటది కాగానే ఇంట్లోకెళ్ళి కాలే బయట పెట్టాను రాజస్థాన్ అంటున్నావు ఏ ఆడికి పోయి ఓ అప్పుడని తెచ్చుకుంటా ఇక అద్దుంటే ఆడనన్న తిరగచ్చు లేకుంటే ఇంట్లోనే ఉండాల్సి వస్తదేమో అనుకున్నాను రాదా అప్పడం కోసం గత దూరం పోతావా గీడ దుఃఖనాలు లేవా అయ్యో అది ఉత్తుత్తు అప్పడం కాదే తల్లి అది కరోనా అప్పడం అద్దుంటే పెయికి కరోనా తోటి కొట్లాడే తాకత వస్తుందంట పోయి తెచ్చుకుంటా అప్పడం తింటే కరోనా ఊడేంది గాది నువ్వు నమ్ముడేంది అరే మరి ఏం తింటే పోతుంది షెట్లు ఏర్లు తింటే పోతుందా అరే ఉత్త మనిషి ఏమైనా చెప్పిండా సెంటర్ సర్కార్ మంత్రే చెప్పిండు నమ్మొద్దా మరి ఇంకా అప్పడంలో ఏమైనా మందు గిట్లు వేసిర్రా ఏమి లేదే తల్లి బాబీజీ అప్పడం అది తింటే కరోనా ఖతం కరోనా భూగులే పోతుంది ఇక అది తిన్నాక ఏమైనా చేయొచ్చు రాదా
దానికోసం ఎంత దూరమన్నా ఓతపో. బాబీజీ అంటే వదినే. ఏహే అదొక బ్రాండ్ పేరు, గద్దింటే కరోనా ఎట్లా పోతుంది? అరే మాతృసారి చెప్పిండు, నేను పోయి తెచ్చుకుంటా. నువ్వు చేపక ఒక కొచ్చని అడిగి నా నెత్తి ఖరాబ్ చేయకు చెప్తున్నాను రారా, నీకు ఒక దండమ్మ. ఆ సారు గట్లా చెప్పినందుకు కొందరు కోప్పడరు. గట్లా ఎట్లా చెప్తావని? ఏమో ఆన్లైన్ మంత్రం ఉందో, ఎందుకు కోపం చేస్తారు? కరోనాకి మందు తెలియని వాళ్ళకి అంత లేస కోపాలు వస్తాయమ్మా. కరోనాకి మందు కాని పెట్ట నీకే తిప్పల పడుతున్నారు. అప్పడం లేముంటది? ఏముంటదని అడగద్దు రాదా, కరోనా ఎట్లా పోతుంది అని అడుగు గంతే. అవునా, ఎట్లా పోతుందో చెప్పు మరి. బాబీజీ అప్పడం తింటే పోతది గంతే. ఓ నూరు తెచ్చుకుంటా, నాకోటి మా పద్మకోటి నీకు కావాలన్నా వద్దా చెప్పు. మన ఆఫీస్ వాళ్ళకి కూడా నాలుగైదు ఇత్తగాని. అత్త కోడలు ఇద్దరు ఇంట్లో కూర్చొని తినురి. బాజాప్త తెచ్చుకుంటా తింటా, మిలిగిన ట్యాంక్ బండ్ మీద ఊకొని అమ్ముకుంటా. కరోనా కష్ట కాలంలో పైసలు అన్న అత్తయ్యమ్మా. గవని నమ్మదు చంద్రవ, అంత ఊతదే. ఏదో ఉంది, లేకుంటే ఎందుకు చెప్తారు? ఈ కరోనాకు బుగులు పడేదానికన్నా ఓ అప్పడం తెచ్చుకొని తింటే కరోనా చచ్చిపిస్తుంది. ఏహే ఊక చంద్రవ, ఒకసారి చెప్తే అర్థం కదా. నీ కోడలేమో కరోనా బాబా కరోనా తక్కువ చేస్తాడు అంటది, నువ్వేమో బాబీజీ అప్పడం తింటే కరోనా తోక విక్తది అంటావు. ఏంది మీ లొల్లి? మరి ఇంకెన్నద్దులేమ్మా ఈ కరోనా తోటి బుగులు పడేది? నువ్వేమైనా మందు తెప్పిస్తావా? మరి అవునే, నా చేతిలో ఏముంది, నేను ఎడకలు తెప్పిస్తా. నాకేమైనా పరీక్షలు చేసే ల్యాబ్ ఉందా? మరి నువ్వు ఏమటికి మాట్లాడుతున్నావా అమ్మా? ఏమటికి అడ్డం పడుతున్నావా అంటున్నా నాకు? తెలంగాణలో కరోనా పరిస్థితి ఎట్లున్నదో తెలియదా నీకు? నీ ఇష్టం అమ్మా, గవర్ని చెప్తే ఆగమవుతావు అని చెప్తున్నా. ఏ ఇంటో ఇంటో లేకుంటే లేదు. అరే ఇక్కడ బయట తిరిగితేనేమో వస్తుంది, ఎవరకున్నదో ఎవరు చంటిస్తారో తెలియదు. మరి ఎట్లా బతకాలన్నా మా పట్టణంలో నేను? ఎట్లా బతకాలి అంటే మందిలో తిరగొద్దు, మాస్క్ పెట్టుకోవాలి. ఇప్పటికైతే ఇదే వైద్యం. ఆగరో మందిలో తిరగద్దు అంటావు, ఇంట్లో ఉంటేనేమో బయటికి నాడువు ఆఫీస్కి నాడువు అని వీలుతావు. ఎట్లేగలనమ్మా నీతోటి? నీతోటి పెద్ద నెత్తి నొప్పి ఉన్నది, పెద్ద కాత ఉన్నది నీది. పైలంగా ఉంటే చాలు చంద్రవ, ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకుండా ఉంటే ఎట్లా నడుస్తుంది? ఉన్న నాడు దీంట లేని నాడు ఉపాసం అంటాను రాదా? నేనాడని వచ్చి అప్పడిగిందా? అదంటే ఇంకేమన్నా ఉన్నదా? అమ్మో ఏదైనా కష్టం ఉంటే అడుగు ఇస్తా, అంతేగాని ఏది పడుతుంది నమ్మకు. అట్లనా? అట్లయితే ఓ 2000 చేయి బదలి మళ్ళా. మా పద్మపల్లి వచ్చినాక అడిగిస్తా గాని. మళ్ళీ ఏం చేస్తావు? బియ్యం ఉప్పు పప్పులు తెచ్చుకుంటావా? కాదు, రాజస్థాన్ పోతా. షార్జీలకు పైసలు లేవు రాదా? కరోనా బుగులతోటి ఎన్ని రోజులు బతుకుతాను చెప్పు. ఈ రాదు అప్పుడాలు తెచ్చుకుంటా. ఇయ్యనుకో, గవాని నమ్మి పైసలు ఖరాబ్ చేసుకోకు. అయినా గవిటికి అయితే నేను అసలుకి ఇయ్య. అరే ఏది వద్దంటది, ఈమెకి చెప్పకుండా పోతేనే నిమ్మడముండు. ఊకేనన్నా చెప్పిన ఎదురుగా వచ్చిందని పోమ్మా. కరోనా పేషెంట్ల ప్రాణాలు కాపాడుతందుకు డాక్టర్లు లాక్డౌన్ రూల్స్ తప్పకుండా పోలీసులు తిప్పల పడుతుంటే మన గల్లీలు సాఫ్ చేసి వైరస్ పడి ఉరకకుండా ఎప్పటికప్పుడు సాఫ్ చేస్తున్నారు సఫాయి వాళ్ళు. వైరస్ కు బుగులు పడి పబ్లిక్ అంతా ఇండ్లలోనే ఉంటే తెల్లంజామునే మన గల్లీకి వచ్చి మనం పడేసిన చెత్తా చెదరం సాఫ్ చేస్తున్నారు. అసొంటి సఫాయి అన్నలకు ఈ టైంలో ఇట్లా సౌలతులు మాత్రం అంతంత మాత్రమే ఉన్నాయి. కానీ గీడ జుడురి ఎంత మంచిగా అరుచుకుంటున్నారో. కాకి బట్టలు, కాళ్లకు బూట్లు, నెత్తికి హెల్మెట్లు, మూతికి మాస్క్, చేతికి గ్లౌజ్లు, యుద్ధానికి బయలుదేరుతున్నట్టే ఉన్నారు. అగో అందరి జేబులల్లా వాకీ టాకీలు కూడా ఉన్నాయి. పంచుకోటి అత్తేర్లు పట్టుకొని డ్యూటీకి ఎక్కినరంతా. కొందరు చెత్త సాఫ్ చేసుడు, కొందరు శానిటైజ్ చేసుడు, ఇంకొకళ్ళు నాలాల దోమల మందు కొట్టుడు, రువ్వడి మీద పనులు చేస్తూనే ఉన్నారు. హలో, ఈ గల్లీల సాఫ్ చేసినాం, ఓవర్ ఓవర్, పక్క గల్లీల పరిస్థితి ఎట్లున్నది అని ఇట్లా మాట్లాడుకుంటారు. సర్పంచ్ సాబ్ దగ్గర ఓ వాకీ టాకీ ఉంటది, ఎప్పటికప్పుడు ఇళ్లతో మాట్లాడుకుంటా పనులు చేపిస్తున్నాడు. ఫలానా చోట గడ్డి తీసేయాలి, గడ దోమల మందు కొట్టాలి, చెట్లకు నీళ్లు పోయాలి అని ఆఫీస్ లో కూర్చొని వాకీ టాకీలు చెప్తే ఆడికి చేస్తూనే ఉంటారు. నా సర్పంచ్ గారు నాకేం చెప్తున్నారు, నేను చేస్తున్నానే వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. పట్నంలో అనుకునేరు, జగిత్యాల జిల్లా తాందియాల ఊర్లో నడుస్తున్నాయి ఈ సాఫ్ సఫాయి పనులు. మున్పు దుబాయ్ మున్సిపాలిటీలో డ్రైవర్ గా పనిచేసి వచ్చిందట అన్న, పేరు గంగా ప్రసాద్. సర్పంచ్ అయినాక అక్క టెక్నాలజీని ఊర్లో అమలు చేస్తున్నాడు. కాగితాలు ఏర్తందుకు, చెత్త ఊడుస్తందుకు ఇట్లా చిన్న చిన్న మిషన్లు తయారు చేపించిండు. సవలతులు మంచిగున్నాయి కాబట్టి మంచిగా పనిచేస్తున్నారు, ఊరు కూడా తేటగా అని వస్తున్నది. మునుపు పెళ్లిలంటే ఎట్లుంటుండే, పెళ్లి కారట్లే చాలా వెరైటీగా ఒట్టిద్దరు.
వీడియో పెండ్లి పత్రిక, ఐపీఎల్ టికెట్ల మీద, 2000 నోటు మీద, ఏటీఎం కార్డుల లెక్క, వైట్ల మాస్తగానే వచ్చాయి. ఇక పెండ్లి బట్టలు, తీరొక్క నగలు, డ్రోన్ కెమెరాలతోని షూటింగ్ చిన్న గుండేది కాదు. కరోనా వచ్చినాక ఇవన్నీ బంద్ అయినాయి. ఇంట్లోనే పిల్ల పిల్లగాడు ఓ 10 మందితోని లగ్గం కార్యం ఒడిపిస్తున్నారు. కాకుంటే ఈ టైంలో అందరికీ అవసరమయ్యే ఈటిని మాత్రం ఎరైటీగా తయారు చేపిస్తున్నారు. మస్తున్నాయిలే మాస్కులు. ఆవ్ అక్క కట్టుకున్నది బంగారం మాస్కే, అన్న పెట్టుకున్నది ఎండి మాస్కు. కాకుంటే ఈ పూత పోసినే కాదు, బంగారం ఎండి కరగబోసి అండ్లకెళ్ళి దారాలు తీసలిన మాస్కులు తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్లా ఓ బంగారం దుక్న పైన తయారు చేసిండు. 2,75,000 ఖర్చయిందట బంగారం మాస్కు తయారు చేస్తందుకు. ఎండి మాస్కుకు 15,000. మామూలు మాస్కులు అంటే అల్కగానే కుడతారు, కానీ బంగారము ఎండి దారాలు ఒక్కొక్క టల్లుకుంటా తయారు చేయాలంటే జరంత కష్టమే. పెద్ద పెద్దోళ్ళ ఇండ్లల్లా పెండ్లి కోసం పిల్ల పిల్లగాడు పెట్టుకుంటందుకు తయారు చేస్తున్నారట. ఆగో, బొమ్మలకు పెడితేనే ఎంత ముద్దు కొడుతున్నాయో, ఇక పెండ్లి బట్టలల్లా గీ మాస్కులు పెట్టుకుంటే ఇంకా సూపర్ ఉండొచ్చు. పెండ్లికి వచ్చిన వాళ్ళ చూపు గీ మాస్కుల మీదనే ఉంటుండొచ్చు. ఉన్నోళ్ళంటే ఎంతైనా పెట్టుకుంటారు, కానీ మీరైతే తక్కువదో ఎక్కువదో మాస్క్ పెట్టుకుంటూ మాత్రం మర్చిపోకుర్రి. అబ్బా చాన్ వద్దులైందిరా, చికెన్ బిర్యానీ తిని నాలుకా సపబడుతున్నదిరా. రాత్రి పూట కళ్ళలో గిట్లో లెగ్గు పీసులే కానొస్తున్నాయిరా. హోటల్కి పోయి ఓ బిర్యానీ తినొద్దాం పారా. వామ్ హోటల్కా, నేను రాన్నాయినా కావాలంటే నువ్వే పోయి తినిపో. ఇగో ఇట్లున్నాయి ఇప్పుడు పరిస్థితి. ఇకేముంది, గిరాకీ లేక నెత్తికి చేతులు పెట్టిరు హోటల్ నడిపేటోళ్ళు. ఈ ముచ్చటి ఇట్లుంటే లాక్డౌన్ టైంలా చికెన్ బిర్యానీలు కుమ్ముడు గుమ్మినరట మానోళ్ళు. 3 నెలలల్లా దేశం మొత్తం మీద 5.5 లక్షల మంది బిర్యానీలు తెప్పించుకొని తిన్నరట. ఆన్లైన్ లో తిండి ఆర్డర్ చేస్తే ఇంటికి తెచ్చిచ్చే స్విగ్గీ కంపెనీ వాళ్ళే చెప్పిండ్రు గీ ముచ్చట. కంపెనీలు కొలువులు బంద్ అయి పబ్లిక్ అంతా ఇండ్లనే ఉండిరి. ఉత్తగుంటే అదోటి తోటి తినాలనిపిస్తాయే. మళ్ళా బిర్యానీలకు అలవాటు పడ్డ పానాలు ఊకుంటారు. ఫోన్లు తీసుడు, ఆర్డర్లు కొట్టుడు, వాళ్ళ ఇంటికి తెచ్చిచ్చుడు నడిచింది. బిర్యానీ కాదుల్లో స్వీట్లు బర్త్డే కేకులకు కూడా బగ్గనే గిరాకయిందంట. అప్పుడంటే దేశంలో కేసులు తక్కువ ఉన్నాయి, బయటికి పోవుడు కూడా లేదు కాబట్టి ఆన్లైన్ బిర్యానీలకు గిరాకీ పెరిగినట్టుంది. మరి ఇప్పుడు హోటళ్ళు రెస్టారెంట్లు తెరిచినా అటు మోకాన పోయేటోళ్ళే లేరు. మొన్నటిదాకా బిర్యానీలు ఇంటికి పార్సల్ పట్టుకపోయినరు కొందరు, ఇప్పుడు అట్లా కూడా తెచ్చుకుంటలేరు. ఏం చేస్తారు మరి, కేసులు గట్ల పెరుగుతున్నాయి దేశంలో. ఏడ వైరస్ ఉండేది తెలియదు, ఎవరితోనే అంటేది తెలియకుంటుంది. అందుకే ఇంట్లోనే ఇంత ఉడికేసుకొని తిన్నంత ఉత్తమం ఇంకోటి లేదు అనుకుంటున్నారు అంతా. అరే కాకా, ఉట్టి షోర్మా చేసుకున్నావేంద్రా, 4 ముక్కలేసుకో, ములగబొక్కలు ఇంకో 2 కావాలన్నా చెప్పు, చికెన్ ఫ్రై చేపిస్తానే మంచిగా తినురి అని అడిగి మరీ వడ్డిస్తారు. ఒకటే పారి 50-100 మంది పక్కపక్కనే కూర్చొని బంతి భోజనాలు చేసేది పెండ్లిలలా. కానీ ఇప్పుడు అట్లున్నదా పరిస్థితి, పెండ్లిలోకి పోవాలంటేనే జరంత ఆలోచన చేస్తున్నారు. ఇక భోజనాల కాడ భయం భయంగానే ఉన్నది. అందుకే గీ కమెంట్ చేసినరు గీళ్ళు. వారేవా, బాడీ సూట్లు దొడుకొని వడ్డిస్తున్నారు పెండ్లి భోజనాలు. చేతికి గ్లౌజులు, తలకాయకు ఫేస్ షీల్డ్లు పెట్టుకున్నారు. ఎవ్వరికి ఏం కావాలనో అడిగి కోసరి కోసరి వడ్డిస్తున్నారు. చిత్రమనిపిస్తుంది కదా, ఎడనో కాదు పక్క రాష్ట్రం ఆంధ్రాల కృష్ణా జిల్లాలోనే జరిగినాయి గీ ఎరైటీ పెండ్లి భోజనాలు. లగ్గం కాడంటే దూరం దూరం కూర్చుంటాం, మాస్కులు దొడుకొని పిల్ల పిల్లగాని మీద అచ్చింత లేచి వస్తాం, మరి తినేకాడెట్లా. గాందుకే ఈ ఉపాయం చేసిండ్రు, వైరస్ అంటుందనే బుగులు లేకుండా బందవస్తు బాడీ సూట్లు దొడుకొని వడ్డిచ్చిండ్రు. వంటలు కూడా గిట్లనే చేసిండ్రట. ఇక టేబుల్లు కూడా దూరం దూరం పెట్టిండ్రు. టేబుల్ కు ఇద్దరినే కూర్చోబెట్టిండ్రు. నీళ్ళ గిలాసులకు బదులు మనిషికో బాటలు చేతిలో పెట్టిండ్రు. ఇక రేపు వచ్చిన చుట్టాలకు కూడా బాడీ సూట్లు దొడిగిస్తారో ఏమో, అట్లున్నది మరి కరోనా బుగులు. ఇక ఇవి ఇయాలటి వీకెండ్ తీన్మార్ వార్తలు ఉంటా మరి.